దీపావళి పండక్కు సంబంధం ఉన్నటువంటి పురాణ గాథల్లో బలిచక్రవర్తి యొక్క కథ. ఇది దీపావళి తెల్లవారి బలిపాడ్యమి అంటాం. త్రయోదశి ధనత్రయోదశి, చతుర్దశి నరక చతుర్దశి, అమావాస్య దీపావళి అమావాస్య, పాడ్యమి బలిచక్రవర్తి పాడ్యమి. ఇక తర్వాత వచ్చేటువంటిది భగినీహస్త భోజనం యమద్వితీయ, బలిపాడ్యమి బలిచక్రవర్తికి సంబంధం ఉన్నటువంటి పండుగ ఈ బలిపాడ్యమి. బలిచక్రవర్తి గొప్ప మహారాజు. మామూలుగా భాగవత పురాణం నవ మన అష్టమ స్కందంలో ఈ బలిచక్రవర్తి యొక్క కథ వస్తుంది. బలిచక్రవర్తి విరోచన మహారాజు యొక్క కుమారుడు, మహాభక్తాగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు. అంటే ప్రహ్లాదునికి మనుమడవుతాడు, సుగుణములు కలిగినటువంటి వ్యక్తి. సాధారణంగా పుట్టుకతో రాక్షస వంశంలో పుట్టిన మహాభాగవతోత్తముడిగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి బలిచక్రవర్తి. బలిచక్రవర్తి యొక్క పుణ్యప్రభావం వల్ల దేవతలు కూడా శక్తిహీనులైపోయారు, ప్రభావశూన్యులైపోయారు. అప్పుడు బలిచక్రవర్తి ఎవరి ఔన్నత్యం వల్ల ఇంత గొప్పతనాన్ని పొందాడు అని ఆలోచిస్తే, బలిచక్రవర్తికి ఉన్నటువంటి గురుబలం, ఆ గురువు ఎవరు అంటే శుక్రాచార్యుడు అన్నారు. ఇలా శుక్రాచార్యుడి యొక్క అనుగ్రహ విశేషం వల్ల బలిచక్రవర్తి చాలా ప్రభావాన్ని పొందితే, అట్టి బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యమును హరించటానికే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి రోజున మధ్యాహ్న కాలంలో శ్రవణ నక్షత్రంలో మహావిష్ణువు వామనుడిగా అవతరించి అదితికి కశ్యపుడికి ఆయన వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర మూడడుగుల నేలను యాచించి ఆ మూడడుగులతో విరాట్ రూపంతో స్వర్గమును సమస్త లోకములను ఆక్రమించి మూడవ పాదం ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు తృతీయం కురుమే శీర్షం అని తన తలను పెడితే ఆ తల మీద పెట్టి బలిచక్రవర్తిని పాతాల సుతల లోకానికి పంపించినటువంటి రోజు ఈరోజు బలిపాడ్యమి అంటారు. కాబట్టి ఈ బలిపాడ్యమికి సంబంధించి రెండు ఆఖ్యానాలు మనకేంటి, ఆయన విరాట్ స్వరూపంతో త్రివిక్రముడిగా అవతరించినటువంటి రోజు ఒకటి, మహాభాగవతోత్తముడైనటువంటి బలిచక్రవర్తిని సుతలలోకానికి పంపించాడు. ఇప్పటికీ ఉన్నాడు బలిచక్రవర్తి, స్టిల్ ఎలైవ్ ఆయన. ఎక్కడ ఉన్నాడు, అశ్వత్థామ బలిహి వ్యాస హనుమాన్ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన, ఏడుగురు చిరంజీవుల్లో బలిచక్రవర్తి ఒక్కడు. ఎక్కడ ఉన్నాడు, అతల వితల తలాతల రసాతల సుతల సుతల లోకంలో ఉంటాడు బలిచక్రవర్తి. సుతల లోకం ఎక్కడ ఉంది అంటే భూమికి కింద ఉంది. మనకు భూమికి కింద లోకాలు, భూమికి పై లోకాలు, భూవర్ సువర్ మహ జహ అది. అలాగే అతల వితల తలాతల ఇప్పటికీ ఆయన ఉన్నాడు బలిచక్రవర్తి. కాబట్టి బలిచక్రవర్తికి సంబంధమైనటువంటి రోజు కాబట్టి బలిపాడ్యమిగా చెప్తారు. ఈ రోజున కూడా దీపాలు వెలిగించటము, దీపదానాలు చేయటము, ఇవన్నీ కంటే దీపావళికి సంబంధం ఉన్నటువంటి మరొక పురాణ కథ బలిచక్రవర్తి యొక్క కథ.